చాలా మంది పిల్లల్లో ఎక్కువ కోపం ఉంటుంది. తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులు చెప్పింది వినండి. తల్లిదండ్రులు పిల్లల జీవితం బాగుండాలనే కదా చెబుతారు. కాబట్టి మంచి చెబుతున్నారని భావించి గౌరవించండి. పిల్లల్లో కోపం తగ్గడానికి ఆ తల్లిదండ్రులు చేయవలసిన నివారణ: శనివారం మినువులు ఉలవలు తినకుండా చూడండి. వాటితో సంబంధించినవి ఏ పదార్థం పిల్లలకు పెట్టకండి. శనివారం మినప్పిండితో ఒక వడ చేసి నల్ల కుక్కకు లేదా గోవుకు పెట్టాలి. లేదా ఒక వడని తీసుకొని మినపపిండితో చేసిన వడ, అంటే గారి కింద కావచ్చు ఒక వడ కింద కావచ్చు, తీసుకొని ఒక ఆకుపైన పెట్టి ఆ వడను, ఆ వడపైన ఒక మట్టి ప్రమిద పెట్టి ఆ మట్టి ప్రమిదలో విప్ప నూనె కానీ ఆముదపు నూనె కానీ వేసి దీపం వెలిగించాలి. ఆ వెలుగులో కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తులు నిద్రపోయేలాగా చూడండి. మరునాడు ఆ వడను గోమాత లేదా నల్ల కుక్కకు పెట్టండి. లేకపోతే ఆ వ్యక్తికి దిష్టి తీసి పారే నీటిలోనే వేయాలి. చిన్న చిన్న గుంటల్లో కానీ దేవాలయంలో ఉన్న బావిలో కానీ వేయకూడదు. ఎందుకంటే ఇది ఆ వ్యక్తికి దిష్టి తీసింది కాబట్టి. పారే నీటిలోనే వేయడం వల్ల మీకు త్వరగా మంచి జరుగుతుంది. ఇలా 16 శనివారాలు చేయడం వల్ల మీ పిల్లలకి కోపం తగ్గుతూ వస్తుంది. వీలైతే ఎక్కువసార్లు చేయండి. శనివారం మాత్రమే మొదలు పెట్టాలి, శనివారం మాత్రమే చేయాలి. మీ పిల్లల్లో కోపం తగ్గడం మీరే గమనిస్తారు. ఈ వీడియోలో మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ పెట్టండి. ఓం శాంతి.